సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకం ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం జరిగింది. కానీ ఇల్లు ఉన్నవాడికి ఇల్లు వస్తుందంటూ ఇల్లు లేని వారి కార్యాలయాల చుట్టూ అధికారులు తిప్పుకుంటున్నారని గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వాలంటీర్లకు దరఖాస్తు పత్రాలు అందజేశామని, రెవెన్యూ అధికారులు విచారణ సరిగ్గా చేయకుండానే తమ పేర్లను తొలగించి వేశారని, ఇళ్ల స్థలాలు పొలాలు ఉద్యోగస్తుల పిల్లలకు స్థలాలు కేటాయించారని విమర్శించారు. ప్రజలు మండల కార్యాలయం వద్ద కాసులు ఇస్తేనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని, అర్హులకు ఇవ్వాల్సిన స్థలం గురించి అడిగితే ప్రతిరోజు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారని, కర్లపాలెం పంచాయతీ పరిధిలోని పాతూరు కొత్తూరుకు చెందిన కొందరు రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేసి తహసీల్దార్ మోహన రావుకి వినతి పత్రం అందజేశారు. మండల రెవెన్యూ అధికారులు నిరుపేద అర్హత కలిగిన వారికై ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. మాకేం తెలుసు, మేము పెడతాం.